ఇక్కడ కోట వాడికి సబ్జెక్ట్ గా ఇచ్చి ఇష్యూ చేశారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి తీసుకుని ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ కమిషన్ డ్రాపింగ్ పాయింట్స్ ఉంటాయి, ఆ రకంగా అక్కడ అంతా కూడా అరేంజ్మెంట్స్ ఫస్ట్ అన్నట్టు వాటిని సూచనలు సలహా కూడా తీసుకోవచ్చు. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ ఫెస్టివల్ టైం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చంద్రశేఖర్ స్వామి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ మరియు మన టీటీడీ దేవస్థాన చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారి సత్యమణి మూమెంట్లు అయితే వెళ్ళలేము వెనక్కి వెళ్ళిపోదాల్సిన పరిస్థితుల్లో అనే కూడా చెప్పడం జరిగింది. అది అవసరం కూడా. అయితే ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసింది ఏంటంటే ఇది ప్రభుత్వ యొక్క ప్రవర్తన ఇష్యూని ఇంప్లిమెంట్ చేసి అది చేయటం మూలంగా ఇందాక మున్సిపల్ శాఖ అధికారులకి అందరూ కూడా దీంట్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి అధికారులు ఏదైనా నిర్లక్ష్యం అయింది కూడా మన వయసు ఏంటంటే చాలా ఒక సంతృప్తి వ్యాక్సిన్ చేస్తారు. అది ప్రభుత్వం మంచి ఏర్పాటు చేస్తారు, సిస్టమ్ చేయడం జరిగింది. ఈ టికెట్స్ అన్ని మాన్యువల్ ఇవ్వడంలో కొంత ఫ్రీ దర్శనమే ఉండేది. దాన్ని మార్పు ఏం చేసామంటే దాంట్లో రకరకాల మనం ఓపెన్గా చెప్పడానికి వీలు కాని విషయాలు కూడా ఉంటాయి. అటువంటి ఏం జరగకుండా ఒక ద్వారానికి ముందు నుంచి వెళ్ళేదానికి ఒక లైన్ 500 టికెట్స్ పెట్టాం, 3 లెవెల్స్ లో కంటిన్యూ. దాని ద్వారా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లోపల అంతరాలు అయితే ఐఏఎస్ ఐపీఎస్ మనకి మంత్రి వర్గ సహచర మంత్రి వర్గ కానీ అలాగే ఎమ్మెల్యేలకి 15 మంది